నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మంగళగిరిలో విజయడంకా మోగించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి లావణ్యపై గెలిచారు. దీంతో టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగరేసి చరిత్ర సృష్టించింది. మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. 1985లో చివరిగా గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు అక్కడ గెలవలేదు. ఇక 2019లో మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేసి ఓడినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. అదే ప్రాంతంలో అనేక సార్లు పర్యటించారు. అక్కడ సమస్యలను తెలుసుకుని పరిష్కరించే పనిచేశారు. అలాగే నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనపై ప్రజల్లో సానుకూలతను పెంచండి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు లోకేష్ పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. వైసీపీ నేతల నుంచి అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. వీటన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించకుండా కేవలం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. భారీ మెజారిటీతో గెలిచేందుకు ప్రయత్నించి విజయం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.